హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద వేసే ఉల్లి బోండాని మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ ఉల్లి బోండాని ఒక్కసారి ట్రై చేసి చూడండి. బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే స్నాక్స్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బండి మీద వేసే ఉల్లి బోండాని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఉల్లి బోండాని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక కప్పు ఇడ్లీ పిండిని తీసుకున్నాను. ఇది కొద్దిగా పులిసిన పిండిని తీసుకోండి, అప్పుడు మీకు ఉల్లి బోండా అనేది చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇడ్లీ పిండిని మిక్సీ జార్లో అలాగే గ్రైండర్లో ఎలాంటి మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఆ ఇడ్లీ పిండి బ్యాటర్ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసిన ఇడ్లీ పిండిని ఒక కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అరకప్పు మైదాని వేసుకోండి, అలాగే పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ బయట సూపర్ మార్కెట్లో రెడీమేడ్గా మనకి బియ్యం పిండి దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ బాగా సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా కలుపుకోండి. మీరు ఒకవేళ పులిసిన ఇడ్లీ పిండి కాకుండా నార్మల్ ఇడ్లీ పిండిని తీసుకున్నట్లయితే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకొని కలుపుకోండి. సో నేనైతే ఇక్కడ పులిసిన ఇడ్లీ పిండిని తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ వంట సోడాని ఏమీ వేసుకోవట్లేదు. సో పిండి అంతా కూడా కలిపిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. మరీ పలుచగా అలాగే మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి అనేది పలుచగా అనిపిస్తే మరొక 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కానీ లేదంటే మైదా పిండిని కానీ వేసుకొని కలుపుకోండి. అదే మీకు పిండి అనేది గట్టిగా అనిపిస్తే జస్ట్ 1 టీ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని కూడా కలుపుకోవచ్చు. సో మొత్తానికి మనకి పిండి అనేది ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఉల్లి బోండా వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. నూనె అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మీడియం సైజులో బోండాలాగా వేసుకోండి. సో ఇలా బోండాలన్నీ కూడా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ బోండాలని అన్ని వైపులు కూడా చక్కగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. బోండాల్ని లో ఫ్లేమ్లో కానీ లేదంటే హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోకూడదు. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇది ఇడ్లీ పిండి కదా, మనకి నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి అన్నమాట. అదే మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి లోపల పచ్చిగా ఉండి పైన మాత్రమే రంగు మారుతాయి అన్నమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకున్నారంటే మనకి బోండా అనేది లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతుంది అన్నమాట. సో బోండాల్ని ఇలా చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బోండాలు వేసుకోండి. సో మొత్తం అంతా కూడా బోండాలు వేసుకున్న తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. అసలు చట్నీ లేకపోయినా కానీ ఈ ఉల్లి బోండాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో నేనైతే ఇక్కడ నెల్లూరు పులిబొంగరాల రెసిపీలో చూపించిన 2 మినిట్స్ ఇన్స్టెంట్ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇలా అన్ని బోండాలు కూడా వేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.